హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వీర. ఇప్పుడు మనము ఈ కరోనా గురించి మన తెలంగాణ పోలీస్ శాఖ ఈ అడ్డగోలుగా ఇష్టం నడు తిరుగుతున్న వారి కోసము ఒక యాప్ కనుగొనింది. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో అడ్డగోలుగా రోడ్లపై తిరిగే వారికి కట్టడి చేసేందుకు పోలీస్ శాఖ కొత్త అస్త్రం సిద్ధం చేసింది. నిబంధనల ప్రకారం 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించిన వారిని గుర్తించేందుకు యాప్ రూపొందించింది. ఇక మీదట ఎవరు రోడ్డు ఎక్కినా ఎంత దూరం వెళ్లారనే విషయం ఎప్పటికప్పుడు నమోదు చేయడంతో పాటు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయనున్నారు. నిత్యావసరాల కోసం పగటిపూట కొంత వెసులుబాటు కల్పించారు. ఆ సమయంలో ఎవరైనా వారి ఇంటి నుండి 3 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణించాలి. దీన్ని అనేక మంది ఉల్లంఘించడంతో తెలంగాణ పోలీసు ఆటోమేటిక్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ పేరుతో యాప్ను అభివృద్ధి చేసింది. దీన్ని క్షేత్రస్థాయిలో పనిచేస్తుంది. అందరి ఫోన్లు ట్యాబ్లలో అధికారులు నిక్షిప్తం చేస్తారు. ఇలా పనిచేస్తుంది. ఎలా అంటే, ఎవరైనా రోడ్డు ఎక్కినప్పుడు సమీపంలో ఉన్న పోలీసులు తమ వద్ద ఫోన్లో ఆ వ్యక్తి వివరాలు, అంటే పేరు, వాహనం నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ నెంబరు వంటివి నమోదు చేస్తారు. ఆ వ్యక్తి మరికొంత దూరం వెళ్ళాక అక్కడ ఉన్న పోలీసులు ఆ వ్యక్తి పేరు, వాహనం నెంబరు వంటివి నమోదు చేస్తారు. జీపీఎస్ ద్వారా పనిచేసే ఈ యాప్ సదరు వ్యక్తి ఎంత దూరం ప్రయాణించాడో చెప్తుంది. దాన్ని బట్టి అతను 3 కిలోమీటర్ల నిబంధన ఉల్లంఘించినట్లయితే తెలిసిన వెంటనే కేసు నమోదు చేసి వాహనం స్వాధీనం చేసుకుంటారు. బుధవారం ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఈ యాప్ పర్యవేక్షిస్తున్నారు. వందలాది మంది 3 కిలోమీటర్ల నిబంధన ఉల్లంఘించినట్లు గుర్తించారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ యాప్ ద్వారా మనం ఎంత దూరం పోతున్నాం అనేది దాని గురించి తెలిసిపోతుంది. అప్పుడు మన మీద వాళ్ళు బండి సీజ్ చేసి పొల్యూషన్లో పెడతారు. ఇది మళ్ళీ ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మన బండి, మన వెహికల్ మనకు ఇస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.